సో యాక్చువల్లీ ఫిజికల్ యాక్టివిటీస్ అంటున్నారు కాబట్టి నార్మల్ గా అంటే డైలీ రొటీన్ వర్క్స్ చేసుకొని స్లీప్ నార్మల్ గా చేసే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ డైలీ రోజు దైనందిన జీవితంలో ఎక్కువగా తీసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు స్లీప్ ప్యాటర్న్ అంటే పల్లెటూర్లో చూడండి పల్లెటూరులో ఎక్కువ మంది కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ అనేది హ్యాపీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోస్తారు నైట్ టెన్ అట్లా సెవెన్ ఎయిట్ థర్టీ కట్ల పడుకుని పోతారు సో వాళ్ళకి ఏమి ఇంత ఇంత సంపాదించాలి ఇంత అక్కడ అక్కడ ప్లాట్ కొనుక్కోవాలి ఇక్కడ కొనుక్కోవాలి అటువంటి ఉండవు అల్ప సంతోషాలు వాళ్ళు దీని గురించి సిటీ పీపుల్ అట్లా మా సిటీ పీపుల్ ఎంతసేపు ఈ రన్ అరౌండ్ ది మనీ ఎక్కువ మనీ చుట్టే తిరుగుతుంటారు సో బిజీ 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 లైఫ్ లో పక్క వాడికి ఏం జరిగినా పట్టించుకో అంటే ఎవరిని తప్ప అంటలేదు సో బిజీ లైఫ్ లో అట్లా ఉంటుంది సో వీళ్ళకి అంత యాక్టివిటీ ఉండదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పనులు పనులు చేసుకుంటూ చేసుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఉంటే హార్మోన్ ప్రాపర్ గా ఉండి మెటబాలిజం అనేది యాక్టివిటీ బాగుంటుంది సో మెటబాలిజం యాక్టివిటీ బాగుంటే డైజెషన్ అనేది బాగుంటుంది సర్క్యుల సర్క్యులేషన్ అంతా బాగుంటుంది వీళ్ళకి ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇంటికి రావడం అంతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సో అదొకటి రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అమ్మా